పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సంక్రాంతి బరిలో మన ముందుకొచ్చిన చిత్రం అజ్ఞాతవాసి. ఇక ఈ చిత్రంపై అటు ఇండస్ట్రీ ఇటు ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే కారణాలు ఏవైనప్పటికీ ప్రేక్షకులను మాత్రం ఈ చిత్రం నిరాశపరిచిందనే టాక్ వినిపిస్తుంది. కథలో పట్టులేదని కొందరంటుంటే త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఏదో లోపం జరిగిందని, అతని మార్క్ కనిపించలేదని మరికొందరు అంటున్నారు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన కొత్త న్యూస్ ప్రేక్షకులకు ఉత్సాహాన్ని ఇస్తుందనే చెప్పాలి. ఆల్రెడీ రిలీజ్ అయిన ఈ చిత్రంలో వెంకటేష్ గారు కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆ సన్నివేశాలను యాడ్ చేస్తూ సంక్రాంతికి ఈ చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేస్తారట. ఇక ఆ సన్నివేశాలకు సంబంధించిన డబ్బింగ్ పనులను చూపిస్తూ ప్రేక్షకులకు ఉత్సాహాన్ని కలిగించారు చిత్ర యూనిట్. ఇక చూడాల్సిందే వెంకీ ఉండబోతున్న ఈ సీన్ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుందో.